మహబూబా జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మాలవత్ నెహ్రూ నాయక్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతుందని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు జగదీష్, బిక్కిన నాయక్, ఉపేందర్ గౌడ్, లాలు నాయక్, హరికృష్ణ, తారాచంద్, సమీత్, ప్రవీణ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ములకలపల్లి గ్రామంలో ఇక్కడున్న పోరాట మండలంలో అతిపెద్దలు చేసిన ములకలపల్లి మిత్రం, మీరు ఇక్కడ ములకలపల్లి విలేజ్లో స్కూల్ కట్టింది మీరే, ముళ్ళు కట్టింది మీరే, స్కూల్ తీసి రోడ్డు చేసింది మీరే, మంచి చేసింది మీరే, మేము కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమానికి ఇక్కడి నుంచి మేము ఎన్నుకున్నాము. ఇక్కడి నుంచి ప్రతి విలేజ్ లో ప్రతి జెండాలో కూడా ఈ జెండా కార్యక్రమాన్ని పెట్టేస్తున్న చేపడతాము. రాబోయే రోజుల్లో మీరు అధైర్యం పడకండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు యూత్లు గాని రైతులు గాని అందరూ మోసపోయి ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందడుగు వేస్తున్నది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను.